హైదరాబాద్ కొత్తగూడలోని మారుతి సుజుకి అరేనా జెమ్ మోటార్స్ షోరూమ్ లో నూతన సెలెరియా 2021 కార్ను లాంచ్ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె పాపారావు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ పుల్లారావు, జెమ్ మోటార్స్ ఎండీ రాజు యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని డిటిసి పాపారావు చెప్పారు. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో వస్తున్న సెలెరియా న్యూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు. జెమ్ మోటార్స్ లో న్యూ సెలారియో కార్ను లాంచింగ్ కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఈ కారు మామూలుగా మిడిల్ సెగ్మెంట్ లో చాలా బాగుంది. దీన్ని హైయెస్ట్ మైలేజ్ అంటే 26 కిలోమీటర్స్ ఇస్తదని యజమానులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ధరలు పెట్రోల్ పెరిగిన దానికి ఇది చాలా మంచి కంఫర్టబుల్ కారే. చిన్న అంటే మిడిల్ సెగ్మెంట్ వాళ్ళకు, లోయర్ మిడిల్ సెగ్మెంట్ వాళ్ళకు ఈ యజమాన్యానికి మన మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక సజెషన్ ఏంటంటే, ఈ కారు అమ్మినప్పుడల్లా ఒక చిన్న మొక్కను కూడా వాళ్ళకి ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మొక్కను పెట్టాలని మీ ద్వారా వాళ్ళకి ఇవ్వాలి.